ఏయ్ అదేం చూడంట్రా, రెండు వేలకు ఒక రూపాయి తక్కువ అయితే కెట్టదురా అంటే జిడ్డులో పట్టుకుంటారు. ఏం జెంటల్మెన్ గారు, ఏంటి గొడవ? ఏం లేదు బాబు, మా ఇంట్లో అద్దెకున్న మనిషిని ఖాళీ చేయించి పెట్టవయ్యా అన్నా, కాస్త రౌడీజం చేసి దానికి 2000 అడిగాడు, కొంచెం తగ్గించుకోవయ్యా అన్నాడు, చాచి లంపకాయ కొట్టాడు. ఇదిగో మంచిపేరం, 1000 రూపాయలు ఇస్తారా? నీళ్ళు ఖాళీ చేయించి పెడతాం. 1000 రూపాయలు ఏంటి పదండి, అయ్యన్ని మా వల్ల కాదు, మా గురువు వల్లే అవుద్ది. అడిగో గురువు గారు, 1000 రూపాయలకు మంచి వేరం ఒప్పుకున్నాం గురు, నువ్వు కొంచెం రౌడీజం చేసి ఇల్లు ఖాళీ చేసి పెట్టాలి. రౌడీజం చేసి పెట్టాలా? అనుకున్నావా? పాపం ఆయన ఇల్లు ఆయన ఖాళీ చేసి పెట్టడంలో తప్పే ఉంది, న్యాయమే కదా. ఒప్పుకో గురు ప్లీజ్. అంతేనంటావా? సరే బాబు, ఒక మాట, అది సామాన్యురాలు కాదండి. రాలు అంటున్నాడు, కొంప తీసి ఆడదా? అవునండి. ఆడదాని మీద నా ప్రతాపం చూపించడమా? సిగ్గులేదు బాబు, మీరు ఒక్కసారి వచ్చి చూడండి, అది ఆడది అనుకుంటే మీరు తలొక తను నన్ను తనండి, ఇదెక్కడ ఆడదురా అనుకుంటే మీ హెల్ప్ మీరు చేయండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. అయ్యా అమ్మా, వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చెయ్యి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చెయ్యి చూసేదంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత్త, అప్పయమ్మ, వెంకయమ్మ, సీతమ్మ, పోలుస్తా. పీకు నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్ పోడుసా. బోర్డు పీకో, కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపకెళ్ళంట్రా, దీని తాలూకా ఏ దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతో పొడుస్తా. పోదకాయ్ పీకో. Oh, my God.